All right, once again, welcome back to Food Yatra. After a short break, our Food Yatra lo next segment ko velthunnam. So next segment lo bhaganga ippudu right now Babu Jagjeevan Ram statue daggara unnam. Mana right side vachesi Nizam College and left side is LB Stadium. So ikkada nunchi daggarlone aa place undi, dani Liberty antaru. Ippudu Liberty flyover undi. Liberty flyover ekki digin tarvata left side lo manam tinaboye oka special food ni tayar chese place undi anamata. What is that place and what is that food telusukovalante Food Yatra lo just follow me. So finally, ఎక్కడ ఎక్కడ అని కొంచెం డౌట్ పడ్డాను బట్ ఫైనలీ ఐ గాట్ ద ప్లేస్ దిస్ ఇస్ బాలాజీ చాట్ బండర్ మనం చూస్తుంటే లైక్ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది బట్ మనకి ఇప్పుడు ఏమేమి దొరుకుతాయి అనేది మనం వెళ్ళి చూద్దాం జస్ట్ ఫాలో మీ సో రైట్ నౌ వి ఇన్ దిస్ ప్లేస్ బాలాజీ చాట్ బండర్ చూడడానికి మాత్రం చాలా సింపుల్ గా క్యూట్ గా నీట్ గా సింపుల్ గా పెట్టేశారు బట్ హౌఎవర్ ఇక్కడ బిజినెస్ చూస్తే మాత్రం చాలా హై అండ్ హెవీగా జరుగుతుంది ఒకవేళ అక్కడ పార్సల్స్ చూస్తే లైక్ ఆలూ టోస్ట్ అంట చాలా చాలా వెరైటీస్ దొరుకుతాయి అనుకుంటా బట్ హౌఎవర్ మనం ఒక టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకేం వెరైటీస్ దొరుకుతాయి ఏం స్పెషల్స్ అని ఇవన్నీ చూద్దాం ఫస్ట్ రాగానే నాకైతే మెనూ కార్డ్ కనిపించింది ఒకసారి మెనూ కార్డ్ చదువుదామా వెజ్ శాండ్విచ్ శాండ్విచ్ చీజ్ అన్ని శాండ్విచ్లు ఉన్నాయి ఆలూ టోస్ట్ ఒకటి వెరైటీగా ఉంది ఓకే బేల్పూరి కాక్టైల్ సమోసా కాక్టైల్ కచోరీ అండ్ ఢోక్లా వెరైటీ వెరైటీ పేర్లు మాత్రం చాలా ఉన్నాయి బట్ ఎనీవేస్ మనకి ఫస్ట్ బేల్పూరి ఒకటి తిందాం దాని తిన్న తర్వాత విల్ గో హెడ్ భయా బేల్పూరి తేనా థ్యాంక్ యూ సో మచ్ సో దిస్ ఇస్ అ బేల్పూరి రైట్ నౌ నేను టేస్ట్ చేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉంది బట్ ఒకవేళ మనకి ఒకవేళ స్పైసీ తక్కువగా కావాలంటే ముందే చెప్తే కనుక కొంచెం స్పైసీ తగ్గించేస్తారు బట్ ద టేస్ట్ ఈస్ రియలీ వెరీ గుడ్ ఈవినింగ్ స్నాక్స్ కింద తినడానికి లేదా చిన్నపిల్లలు తినిపించడానికి డెఫినెట్లీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు దట్స్ రియలీ వెరీ గుడ్ అబౌట్ ఇట్ ఈ బిజినెస్ రన్ చేసే లక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు మరి ఈ బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు ఈ బిజినెస్ ఐడియా మీకు ఎట్లా వచ్చింది అక్కడ రాలేదండి మా సార్ వాళ్ళు చేసేవాళ్ళు మేము పికప్ చేసుకొని అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కమ్సేకమ్ 20 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి మీ అవుట్లెట్ స్పెషాలిటీ ఏంటి స్పెషల్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చి ఆలూ టోస్ట్ అండి ఆలూ టోస్ట్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇక్కడ మా ఫేవరెట్ ఫుడ్ అంటే ఆలూ టోస్ట్ మా ఫేవరెట్ ఫుడ్ మీకు కూడా ఆలూ టోస్టేనా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా రియలీ వెరీ గుడ్ చూడడానికి చాలా చాలా బాగుంది ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు చాలా మంది ఆల్ ఇటోస్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి నిజంగా ఎంత బాగుంటుందని మనం టేస్ట్ చేసిన తర్వాత మనం డీటెయిల్ గా చెప్తాం సో దాని గురించి ఇప్పుడు మెయిన్ షెఫ్ ఆల్ ఇటోస్ ఎవరైతే తయారు చేస్తారు ఆయన ఇక్కడ ఉన్నారు ఆయన అడుగుతాం భయా మీ పేరు కుమార్ గారు ఆలూ టోస్ట్ ఇక్కడ చాలా ఫేమస్ అంటున్నారు ఆలూ టోస్ట్ బాగుంటుంది అండి బాగుంటుంది అంటే ఏమేమి వేస్తారు అందులో ఇంగ్రీడియంట్స్ పుదీనా చట్నీ కొబ్బరి ఓకే ఆలూ బ్రెడ్ పైన ఆయిల్ లో ఫ్రై చేస్తా ఒక ఒక ఆలూ టోస్ట్ నాకు చేసిస్తారా నేను కూడా తింటాను సో ఫైనలీ వీ హావ్ ఆలూ టోస్ట్ దొరికేసింది మనకి బట్ మనం ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది నిజంగా మేకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది పుదీనా చట్నీ ఇస్ ఫైన్ ఐడియలీ పుదీనా చట్నీ ఇంకా కొత్తిమీర చట్నీ ఇట్లాంటి చట్నీ చేస్తారని తెలుసు కానీ సాస్ వేయడం కొంచెం వెరైటీగా ఉంది సో దీని కాంబినేషన్ ఆఫ్ టేస్ట్ ఎట్లా ఉంటుందో మనం టేస్ట్ చేసి చెప్దాం స్వీట్ హాట్ రెండు మిక్స్ చేసిన ఒక సూపర్ కాంబినేషన్ ఏదైనా స్నాక్ ఉందంటే దట్ ఈస్ ఆలూ టోస్ట్ మరి ఇక్కడికి వచ్చే ఫుడీస్ వాళ్ళు దాని గురించి ఆ టేస్ట్ గురించి చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటలో విందాం ఆలూ టోస్ట్ ఆలూ టోస్ట్ బహుత్ అచ్చా లగ్తా హై దట్స్ రియలీ వెరీ గుడ్ ఆంటీ ఆప్
आपको क्या हम भी यहाँ पे बहुत दफे आए, आलू टोस्ट ही अच्छा लगता है यहाँ का. ఇక్కడ శాండ్విచ్ బాగుందండి, కచోరీ కూడా చాలా బాగుంది. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడ? మేము రెగ్యులర్ 5 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తున్నాం. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హ్యాంగ్అవుట్ ప్లేసెస్. నేను నా ఫ్రెండ్స్ తో చాలా సార్లు వచ్చాను. యాక్చువల్లీ ఐ హావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ ప్లేస్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఓ దట్స్ రియల్లీ గ్రేట్. యా, సో ఎవ్రీ టైమ్ సో ఐ స్టే క్లోజ్ బై. ఓకే, సో ఎవ్రీ టైమ్ ఐ యామ్ పాసింగ్ దిస్ వే ఐ డెఫినెట్లీ స్టాప్ బై అండ్ లైక్ ఎవ్రీబడీ సెడ్ aloo toast is my favorite here. Oh, that's really so a healthier option is also the sandwich. Mm-hmm. So that's really great too. సో ఇక్కడ చూస్తుంటే కనుక నాట్ ఓన్లీ బేల్పూరి ఆలిటోస్ మాత్రమే కాదు, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖాండ్వి కావచ్చు అండ్ ఢోక్లా కావచ్చు, ఇట్లాంటి చాలా చాలా వెరైటీస్ ఆఫ్ నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయి. అండ్ దట్స్ రీజన్ మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ పీపుల్ ఆఫ్ ఫౌండ్ హియర్. అంటే ఇక్కడ చాలా మంది కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రమే కాకుండా ఇక్కడ ఉండే నేటివిటీ పీపుల్ కూడా దీన్ని చాలా ఇష్టపడుతున్నారంటే బికాస్ ఆఫ్ ద టేస్ట్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. అండ్ సో రైట్ నౌ ఐ యామ్ టేస్టింగ్ దిస్ ఖాన్వి, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. నాకు పెరుగు టేస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, చాలా క్లియర్గా తెలుస్తుంది దీనిలో టేస్ట్ మాత్రం. రియలీ ఒక ఈవినింగ్ టైం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ చేయాలి, ఒక కైండ్ ఆఫ్ నార్త్ ఇండియన్ ఫుడ్ లైట్గా తీసుకోవాలంటే మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ప్లేస్, దట్ ఈస్ బాలాజీ చాట్ బండర్. నిజంగా స్పెషల్ ఫుడ్స్ దొరుకుతాయి అంటే ఏమో అనుకున్నాను, దట్స్ రియలీ ట్రూ. సో ఎనీవేస్ మరి ఫుడ్ యాత్రలో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళే టైం అయింది కాబట్టి మీరు చిన్న బ్రేక్ తీసుకోండి, నేను మాత్రం దీన్ని టేస్ట్ చేసి అక్కడ కనిపిస్తాను. ఓకే, పత్రికా గోష్ అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ హౌ ఎవర్ దాని మేకింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్గా మన ఎక్స్ప్రెస్ టీవీ ఫుడ్ యాత్రలో మీకోసం చూపిస్తున్నాం. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కా రెసిపీ ఏ మారాలి. ఓకే, ఈ పీస్ 20,000 సూపర్ ఉంది భయ్యా. కెమెరా లేకపోతే రెండే రెండు నిమిషాలు కూడా పట్టలేదు అంత తినడానికి.